శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు చందమామ 34వ సంచిక ఏప్రిల్ 1950లోని ఇంద్రజాలము. ఈరోజు ఇంద్రజాలంలో అరటిపండు గమ్మత్తు ఒకటి తెలుసుకుందాం. ఈ ట్రిక్ పెద్దలకే కాకుండా పిల్లలు కూడా చాలా తేలికగా చేసి చూపవచ్చు. కానీ చూసేవారికి మాత్రం ఇది చాలా గొప్ప ట్రిక్ అంత వస్తుంది. ఇక మీరు ఈ ట్రిక్ చేయవలసింది ఎలాగంటే, విందుకు వచ్చే ముందు ఇంటి దగ్గరనే మీరు ఒక అరటి పళ్ళ హస్తం తెప్పించి, హస్తం నుంచి పళ్ళని తుంచకుండా ఒక సన్నని సూదితో ఒక్కొక్క పండుని లోపల గుజ్జు మాత్రం తెగేట్టు కొన్ని భాగాలుగా చేయాలి. ఎలాగంటే, సూదిని మొదట ఒక పండు తోలుగుండా గుచ్చి లోపల గుజ్జు మాత్రం గుండ్రంగా తెగేట్టు సూదిని తిప్పాలి. ఇది ఎలా చేయాలో ఈ బొమ్మలో చూపబడింది. ఇలా మొదటి పండుని 3 చోట్ల సూదితో గుచ్చి లోపలి గుజ్జు గుండ్రంగా 3 భాగాలు అయ్యేట్టు చేయండి. తర్వాత 2 పండిని 4 భాగాలు అయ్యేట్టు చేయండి. ఇలా హస్తంలో 6 పళ్ళు ఉంటే ఒక్కో దాంట్లో 3 భాగాలు, మరో దాంట్లో 4 భాగాలు, మరో దాంట్లో 2 భాగాలు, ఇలా రకరకాలుగా తయారు చేసి ఉంచుకోండి. కానీ హస్తంలో ఏ పండుని ఎన్ని భాగాలు చేసింది ఒక వరుస ప్రకారం గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. తర్వాత సూదితో లోపల గుజ్జుని కోసేటప్పుడు కూడా పైతోలు తెగకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. మీరు విందుకు వెళ్ళినప్పుడు మీ స్నేహితులతో పాటు ఒక బల్ల దగ్గర కూర్చొని మీరు తెచ్చిన అరటి పళ్ళ హస్తాన్ని బల్ల మీద ఉంచండి. తర్వాత ఆ మాట ఈ మాట చెబుతూ, ఇప్పుడు నేను ఒక గమ్మత్తు చేస్తాను కాచుకోండి అనేసరికి మీ స్నేహితులు ఏమిటి అని చూస్తారు. అప్పుడు అరటిపండు హస్తంలోంచి ఒక పండును తుంచి, ఇదిగో ఈ అరటిపండు చూడండి, దీని తోలు పోల్చేసరికి పండు దానంతట అదే 3 ముక్కలు అయిపోతుంది అని అనండి. ఈ పండులో ఏదో మాయ ఉంది, ఇది ఇలా ఇవ్వు ఆ పండు అని మీ స్నేహితులు అడుగుతారు. మీరు సందేహించకుండా పండుని వాళ్ళు పరీక్షించుకోవటానికి ఇవ్వచ్చు. సూదితో గుచ్చిన చోట ఆనవాళ్ళకు కూడా తెలియకుండా మీరు జాగ్రత్త పడే ఉంటారు కనుక మీ స్నేహితులు పండులో ఏమీ మోసం లేదని నమ్ముతారు. వెంటనే మీరు ఆ పండు తోలు ఒలిస్తే పండు 3 ముక్కలుగా దానంతట అదే విడిపోతుంది. తర్వాత 2 పండు చూపి, దీన్ని 4 ముక్కలు చేస్తాను అని అలా చేసి చూపించాలి. ఇలాగే మిగతా పళ్ళు కూడా ఒకటొకటే ఒలిచి చూపాలి. ఈ ట్రిక్ చూసిన మీ స్నేహితులు మీరొక మంత్రగాడో లేక తంత్రగాడో అనుకుంటారే, కానీ మీరు ఇది ఇలా చేసింది వాళ్ళకి ఏమాత్రమో తెలియదు.